कर्नाटक घन विजय साधించిన कांग्रेस प्रभुत्व ఏర్పాటుకు సిద్ధమవుతోంది। ఎన్నికైన कांग्रेस ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం జరిగే సమావేశంలో తమ నేతను ఎన్నుకొనున్నారు। पार्टी అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేసి వేణుగోపాల్ సుర్జేవాల్ సమక్షంలో సిఎల్పి సమావేశం జరుగునుంది। సిఎల్పి నేత ఎన్నిక తర్వాత గవర్నర్ను కలుస్తారు कांग्रेस నేతలు। సీఎం సీట్ కోసం సిద్ధరామయ్య డీకేల మధ్య పోటీ ఉన్నప్పటికీ అధిష్టానం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపుతోంది। సిద్ధరామయ్యను సీఎం చేసి డీకేను డిప్యూటీ సీఎం గా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది। కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది। ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం జరిగే సమావేశంలో తమ నేతను ఎన్నుకొనున్నారు। పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేసి వేణుగోపాల్ సుర్జేవాల్ సమక్షంలో సిఎల్పి సమావేశం జరుగునుంది। సిఎల్పి నేత ఎన్నిక తర్వాత గవర్నర్ను కలుస్తారు కాంగ్రెస్ నేతలు। సీఎం సీట్ కోసం సిద్ధరామయ్య డీకేల మధ్య పోటీ ఉన్నప్పటికీ అధిష్టానం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపుతోంది। సిద్ధరామయ్యను సీఎం చేసి డీకేను డిప్యూటీ సీఎం గా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది। ఇదే విషయానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు। దినకర్, సిఎల్పి నేతగా అక్కడ ఎవర్ని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది? కర్ణాటక రాజకీయాలలో ఇవాళ కాంగ్రెస్ కి బిగ్ డే గా చెప్పుకోవచ్చు సంతోష్. ఎందుకంటే మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఎమ్మెల్యేలందరూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శంగ్రీలా హోటల్కి చేరుకోవాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏఐసిసి నుంచి వెళ్ళాయి. అలాగే కేపీసీసీ నుంచి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో నిన్న గెలుపు సంబరాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సాయంత్రం కొద్దిమంది బయలుదేరారు. అలాగే ముంబై కర్ణాటక తర్వాత కళ్యాణ కర్ణాటకలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బెంగళూరు చేరుకోవాలంటే మినిమం 12 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఇవాళ మధ్యాహ్నానికంతా చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా శంగ్రీలా హోటల్లో ఉన్నటువంటి అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. అక్కడే సమావేశం కూడా సాయంత్రం 5:30 ప్రారంభమవుతుందని చెప్పి సూర్జేవాల కూడా స్పష్టంగా చెప్పారు. సో డీకే శివకుమార్ కూడా ట్వీట్ వేశారు, 6 గంటల నుంచి కర్ణాటక సీఎల్పి నేతలు ఎన్నుకుంటాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలంతా అక్కడ హాజరవుతున్నారని ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ ప్రక్రియ 5 గంటలకంతా ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం చెప్పినట్టుగా కులాల అన్ని కులాలను సంతృప్తి పరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీఎం అభ్యర్థిని నియమిస్తారు. సీఎల్పి నేతను ఎన్నుకుంటారు, తర్వాత సీఎం గా ఆయన్ని ప్రమోట్ చేస్తారు, తర్వాత డీకే శివకుమార్కి ఎలాంటి పదవి ఇస్తారు, అలాగే దళితులు ఒక్కలింగ లింగాయత సామాజిక వర్గం ఈ ముగ్గురు ఈ సామాజిక వర్గాలకు కూడా ఎలాంటి న్యాయం చేయాలన్న దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ హైకమాండ్ రాత్రి నుంచి కూడా ఒక హోంవర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం మీడియా ప్రెస్ మీట్ లో కూడా మల్లికార్జున్ ఖర్గే చెప్పారు, ఎవరు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరూ కలిపి సంతకం చేసి తొలి కేబినెట్ లో దీనిపైన ఆమోద ముద్ర వేస్తారని కూడా స్పష్టంగా చెప్పడంతో కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టంగా ఉంది. అయితే సీఎం ఎవరన్న దానిపైన మాత్రం జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి కర్ణాటక రాజకీయాల్లో. నిన్న మధ్యాహ్నం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలపై గెలుస్తుందన్నటువంటి ఒక బెట్టింగ్ నడిచింది, ఒక చర్చ కూడా తీవ్రంగా నడిచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎవరు సీఎంగా ఉంటారు కర్ణాటకలో, ఎందుకంటే పార్టీని భుజాల మీద ఎత్తుకుని కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండి మొత్తం ఆర్థికంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లినటువంటి డీకే శివకుమార్, లేకపోతే ఒక మాస్ మంత్ర ఉండి తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ల పాటు 2013 నుంచి 2018 వరకు సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య తన యొక్క సంక్షేమ పథకాలతోనూ సంక్షేమ కార్యక్రమాలతోనూ ఒక మాస్ లీడర్గా క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. ఆయన ఉంటే ప్రభుత్వంలో అన్ని అంతా మంచే జరుగుతున్నటువంటి అభిప్రాయం జనాల్లో లోతుగా ఉన్నటువంటి నేపథ్యంలో మాస్ లీడర్గా అలాగే ప్రజాకర్షక లీడర్గా దాంతోపాటు ఒక ఫైనాన్స్ మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా సీఎంగా కూడా ఈ సంక్షోభ సమయంలో కర్ణాటకను గట్టెక్కించేందుకు అలాగే కాంగ్రెస్ పార్టీని ముందుండి కర్ణాటకలో నడిపించడానికి కూడా ఆయన ఉపయోగపడతారని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అతని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరొకవైపు సీఎంగా కూడా ఒకవేళ ఆయన ఉంటే ఏదైతే స్కీమ్స్ ఇచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో మేనిఫెస్టోలో వాటిని అమలు చేయడంలో ఆయన తన యొక్క అనుభవాన్ని కూడా ఉపయోగిస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపుతున్నా కానీ డీకే శివకుమార్ని ఎలా మేనేజ్ చేయాలి, డీకే శివకుమార్కి ఎలాంటి పదవి కట్టబెట్టాలన్న దానికి సంబంధించి కూడా లోతుగా చర్చ జరుగుతుంది. నిన్న కొన్ని పరిణామాలు జరిగాయి. అక్కడ ప్రెస్ మీట్లో జరిగినప్పుడు కూడా ఇద్దరు నేతల మధ్య
ఒక రకమైనటువంటి ఉద్వేగ వాతావరణం ఉంది. కార్యకర్తలంతా సిద్ధుకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా వచ్చారు, డికే శివకుమార్ సంబంధించిన ఫాలోవర్స్ అంతా కూడా వచ్చారు. ఎవరికి వారు సీఎం సీఎం అంటే మనం వ్యక్తి పూజ వద్దు పార్టీని ప్రేమిద్దామని చెప్పి డికే శివకుమార్ స్పష్టంగా చెప్పడంతో సో డికే శివకుమార్ పార్టీకి కట్టుబడి ఉన్నాను అలాగే అధిష్టానానికి విధేయుని అని చెప్పుకునే ప్రయత్నం అక్కడ స్పష్టంగా జరిగింది. అయితే సిద్ధరామయ్య మాత్రం మౌనంగా తాను ఏం చేయగలను, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేస్తానన్న దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఉన్నారు. సో ఈ రెండు గుర్రాలను అత్యంత చాకచక్యం పరిగెత్తి రెండు గుర్రాలను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా డీల్ చేస్తుంది, సిద్ధరామయ్యకి మొదట 2.5 సంవత్సరాల పాటు సీఎంగా ఇచ్చి అదే 2.5 సంవత్సరాల పాటు డిప్యూటీ సీఎంగా శివకుమార్ను కొనసాగిస్తారా, లేకపోతే తొలుత డీకే శివకుమార్ని 2 సంవత్సరాల పాటు సీఎంగా ఇచ్చి సిద్ధరామయ్యని ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉంటూ పెద్ద మనిషిగా ఉండమని చెప్తారా అన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశం. ఏదేమైనా కానీ సాయంత్రం 6:30 సీఎల్పీ నేత ఎవరు, కాంగ్రెస్కి ఇక్కడ కర్ణాటక సీఎం ఎవరు అన్నది మాత్రం 7:30 మధ్య ప్రాంతంలో క్లారిటీ వస్తుంది. వారంతా రాజ్భవన్కి వెళ్ళి తన్వర్చంద్ గెహ్లాట్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని లేఖనిస్తారు. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఓవర్ టు యూ సంతోష్. థ్యాంక్ యూ దినకర్.